తెలుగు జాతి అభ్యున్నతి కోసం నాలుగు దశాబ్దాలుగా జీవితాన్ని అంకితం చేసినటువంటి మచ్చలేనటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిపై ఆధారాలు లేనటువంటి అక్రమంగా కేసు పెట్టి 28 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించినటువంటి విషయం దేశ ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మేము డే వన్ నుంచి కూడా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఒక చిన్న తప్పు చేయరు, తప్పు చేస్తే వాళ్ళని విడిచిపెట్టరని చెప్పి మేము ఏదైతే చెప్తున్నామో ఈ 27 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తే అవి 100% వాస్తవాలుగా బయటపడుతున్నాయి. అయితే ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎప్పటికైనా సరే నిజం నిజం, వాస్తవం వాస్తవం, కాబట్టి వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 విషయాల మీద అసత్య ప్రచారం చేసి అవినీతి జరిగిందని ప్రతి ఒక్కరి మీద కేసు పెడతామని చెప్పి డే వన్ నుంచి మాట్లాడుతున్నారు. ఆ 3 విషయాలు, ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కేస్, ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్, ఒకటి ఫైబర్ నెట్. ఈ 3 చంద్రబాబు నాయుడు గారు, లోకేషు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చాలామంది అవినీతి చేశారు, చాలా డబ్బులు పక్కదారి పట్టించారని చెప్పి అవాకులు చవాకులు పేలినటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. అందులో భాగంగా వాస్తవాలన్నీ ప్రతి ఒక్కరికి పోసగుచ్చినట్లుగా చెప్పాలని ఈ 3 అంశాలపైన డీటెయిల్గా 3 పుస్తకాలు కూడా పార్టీ వేసి ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క రోజు తీసుకొని బుక్స్ అన్నీ ప్రజలకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో ఈరోజు ఏ కేసులు అయితే మా నాయకుడిని జైల్లో పెట్టారో ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద డీటెయిల్గా డే వన్ నుంచి ఈరోజు వరకు ఏం జరిగిందో అన్ని విషయాలు కూలంకుషంగా పొందుపరిచి మేము ఒక బుక్లెట్ కూడా వేసాం. ఆ బుక్లెట్ ఇప్పుడు మేము రిలీజ్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ కేసు ఎంత దారుణం అంటే, ఎంత దుర్మార్గుడు అంటే, పిచ్చోడు ఏ రకంగా ఉంటాడనే దానికి ఈ కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడ ఆధారం దొరకలేదు, కేసు ఎప్పుడో రిజిస్టర్ చేశారు, 2 తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయి పెట్టి కనీసం నోటీస్ ఇవ్వకుండా ఈ కేసులో ఏం జరిగిందో చెప్పకుండా ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా ఒక మిలిటెంట్ రూపంలో వచ్చి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాం తప్పు చేయలేదు, తప్పు చేయవలసినటువంటి అవసరం లేదని. ఈరోజు పిచ్చి జగన్, పిచ్చి మంత్రులు ప్రతి ఒక్కరు మాట్లాడారు. స్కిల్ కేసులో 3,300 కోట్లు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడని, 2-3 రోజులు అయిన తర్వాత 3,300 కోట్లు పోయింది, తర్వాత 330 కోట్లు అవినీతి చేశారని పిచ్చి వాగుడు వాగారు. నిన్నను చివరికి 27 కోట్లే అవినీతి జరిగింది అకౌంట్లో పడ్డాయని చెప్పి ముఖ్యమంత్రి యొక్క దగ్గర మనిషి అడ్వకేట్ జనరల్ అడిషనల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి నిన్న కోర్టులో వాదించాడు 27 కోట్లు తెలుగుదేశం పార్టీ అకౌంట్లో పడ్డాయని. ఆ వాస్తవాలన్నీ చెప్తాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడి తప్పుడు కేసు పెట్టి అవాస్తవాలు ప్రజలకు చెప్పి ఈరోజు ఈ రకంగా పబ్బం గడుపుతున్నారు. పార్టీ అకౌంట్కి అవినీతికి ఏం సంబంధం? అవినీతి జరిగిందంటే జగన్మోహన్ రెడ్డిలాగా నీ అకౌంట్లోకో, నీ సంస్థల అకౌంట్లోకో, నీ సతీమణి అకౌంట్లోకో వస్తే అవినీతి తప్ప పార్టీ అకౌంట్కి. అది కూడా ఈ దేశంలో ఒక తెలుగుదేశం పార్టీ లేదు,
జాతీయ పార్టీలు ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రతి ఒక్క పార్టీకి ఏ విధంగా ప్రొసీజర్ ప్రకారం చట్టానికి లోబడి ఎలాగైతే ఫండ్స్ వస్తాయో ఆ రకంగా ఫండ్స్ వచ్చాయి. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏదో అవినీతి డబ్బుతో పార్టీ నడపాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత సభ్యత్వం అని పెట్టి ప్రతి ఒక్కరి దగ్గర చూశాన్ని తీసుకొని దాని ద్వారా పార్టీ నడిపాం. అందులో 2016 నుంచి 18 వరకు భారీ స్థాయిలో సభ్యత్వాలు చేసి ఆ డబ్బు కూడా పార్టీకి వస్తే అవినీతి జరిగిందని పిచ్చి ప్రలాపనలు పేలుతున్నారు. ఆ వాస్తవాలన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో జరిగిన ప్రతి విషయం మా నాయకుడు నరేంద్ర గారు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా పార్టీ అకౌంట్స్ అన్నీ కూడా ఏ రకంగా పార్టీ నడుపుతున్నాం, ఎక్కడి నుంచి డొనేషన్స్ వచ్చాయి, ఈరోజు సభ్యత్వం ద్వారా ఎంత వచ్చింది, వాస్తవాలన్నీ వెబ్సైట్లో పెట్టి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఆ కాపీ తెచ్చి ఏదో తెలుగుదేశం పార్టీ అకౌంట్లో డబ్బులు పడ్డాయని పిచ్చి ప్రలాపనలు పేలి లేనటువంటి కేసులో ఏ రకంగా అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడికి ఇబ్బంది పెడుతున్నారు ఆ వాస్తవాలన్నీ తెలియచేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ మీద మధ్యాహ్నం మళ్ళీ పార్టీ అకౌంట్ విషయాలన్నీ కూడా కూలంకుషంగా మీ అందరికీ తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద వాస్తవాలన్నీ కూడా ఈరోజు ఒక బుక్లెట్ వేసాం. ఈ బుక్లెట్ని ఇప్పుడు రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత ఆ విషయాలన్నీ మా నరేంద్ర గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం, బుక్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. అక్రమ అరెస్టుకు నిరసనగా గత 28 రోజులు ప్రజా ఉద్యమం సాగుతున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందులో భాగంగా రేపు సాయంత్రం 7 గంటల నుంచి 7:05 వరకు కాంతితో క్రాంతి అనే పేరుతో తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈ కార్యక్రమం చేయాలని చెప్పి కోరుతున్నాను. 7 నుంచి 7:05 వరకు ప్రతి ఒక్కరూ ఇంటిలో ఉన్నటువంటి లైట్లన్నీ కూడా ఆఫ్ చేసి ఇంటిలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి కొవ్వొత్తులతో కానీ లేకపోతే క్యాండిల్స్తో కానీ వాళ్ళు నిరసన తెలియచేయాలని చెప్పి కోరుతున్నాం. ఎవరైనా సరే ట్రావెల్స్లో ఉంటే వారు మోటార్ సైకిల్ అయినా కారు అయినా ఏ వాహనమైనా సరే అక్కడే ఆఫ్ చేసి ఆ వాహనాన్ని ఉన్నటువంటి లైట్లు బ్లింక్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది అక్రమ అరెస్టు, ప్రజా ఉద్యమం సాగుతుంది, పార్టీ దేనికి పిలిపించినా ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. మొన్న మీరు చూశారు ఏదైతే మోత మోగించండంటే దేశం ప్రపంచం దద్దరిల్లే విధంగా మోత మోగించారు. మొన్న గాంధీ జయంతి రోజున చంద్రబాబు నాయుడు గారు దీక్షకి కారాగారంలో కూర్చుంటే సంఘీభావంగా ఏ విధంగా దీక్షలు చేపట్టారో తెలుసు. అదేవిధంగా రేపు
తెలుగు జాతిని అందరినీ కోరుతున్నాను. ఆంధ్ర రాష్ట్రమో తెలంగాణో దేశం కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు ఈ అక్రమ అరెస్టును నిరసిస్తూ రేపు 7 గంటల నుంచి 7:05 వరకు మీ ఇంటిలో ఉన్నటువంటి లైట్లన్నీ కూడా ఆపి ఇంటిలో ఉన్నటువంటి 50 మంది బయటకు వచ్చి మీకు తోచిన విధంగా క్యాండిల్స్ వెలిగించండి. మీ సెల్స్ ఉంటే ప్రతి ఒక్కరు సెల్స్ని లైట్ లాంచ్ చేసి నిరసన తెలియచేయండి. వాహనాల మీద వెళ్తే ఎక్కడికక్కడ వాహనాలు ఆపి మీరు బ్లింక్ చేసి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని నిరసించాలని చెప్పి ప్రతి ఒక్కరికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం.